హే గాయ్స్ వెల్కమ్ టు ఎస్ ఫ్యామిలీ అందరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు హోప్ మీ అందరు బాగానే ఉన్నారని నేను అనుకుంటున్నాను అండ్ మీరు అందరూ ఎలా ఉన్నారన్న కామెంట్ సెక్షన్ లో తప్పకుండా షేర్ చేసుకోండి సో వినాయక చవితి వ్లాగ్ అనమాట అందరికీ హ్యాపీ వినాయక చవితి అండి హోప్ అందరూ మంచిగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు అనుకుంటున్నాను అండ్ నేను ఎలా సెలబ్రేట్ చేసుకుంటానో చాలా సార్లు సెలబ్రేట్ చేసుకుంటున్నాను బట్ ఇప్పుడు ఇట్లా మంచిగా ప్రతిదీ రికార్డ్ చేసి ఆ సెలబ్రేట్ చేయడం నాకు చాలా బాగుంది అనమాట షేర్ చేసుకుంటాను సో మీరందరూ ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు నాతో కామెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోండి నేను ఇది ముందు రోజు అనమాట ఇక్కడ సో ఆల్రెడీ అక్కడ ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది ఇండియాలో అండ్ నేను ఏం ప్రిపరేషన్స్ చేస్తున్నాను ముందు రోజు ఏం ప్రిపేర్ అయ్యాను అండ్ ఆ రోజు వినాయక చవితి రోజు ఏం చేయబోతున్నాను అనేది మీతో షేర్ చేసుకుందాం అని వీడియో స్టార్ట్ చేస్తున్నాను అనమాట వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో సో చూసారు కదా ముందు రోజు అయితే మేము ఇవన్నీ ప్రిపేర్ చేసుకున్నాం అనమాట మంచిగా ఇక్కడ యుఎస్ఏలో దొరకనివంటూ ఏమి ఉండవండి మనకి ఏది కావాలంటే అది దొరికితే కానీ కాస్ట్లీ ఉంటాయి సో కొబ్బరికాయలు పీఠా వినాయకుడు ఇంకా అఖండ దీపం వెలిగిద్దామని దీపాలు అవన్నీ ముందు రోజే తీసుకొని పెట్టుకున్నాం అనమాట అండ్ ఇది చూసారా దీనికి నేను చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను అనమాట ఈ వినాయక చవితికి ఎందుకంటే ఇవి ఉండ్రాళ్ళ పాయసం అంట సో ఇది ఆంధ్ర సైడ్ కూడా చేస్తారు కానీ ఇది మోస్ట్లీ తెలంగాణ సైడ్ ఫేమస్ డిష్ అనమాట సో దానిలో స్పెషాలిటీ ఏంటో నేను మీకు తర్వాత చెప్తాను అండ్ మీన్ వాయిల్ ఇవన్నీ ఉన్నాయి కదా ఇక్కడ మల్లెపూలు కూడా దొరికాయి ఇండియాలో దొరకట్లేదు అన్నారు మా అక్క వాళ్ళు సో ఇక్కడైతే దొరికాయి అండ్ ఉండ్రాళ్ళ పాయసంలో వేయడానికి కొబ్బరి ఇంకా పొడి పత్రి అన్నీ తీసుకొచ్చేసాం అనమాట అండ్ ఇక్కడ ఏంటంటే మేము అన్నీ తీసుకొచ్చాము కానీ లడ్డు తీసుకురావడం మర్చిపోయాము సో లడ్డు తీసుకొద్దామని వెళ్ళాము అండ్ ఇది ఎక్కడంటే బిక్కనర్ వాలాకి వచ్చాము మేము సో ఇక్కడ చూసారు కదా ఇక్కడ స్వీట్స్ అన్నీ చాలా బాగుంటాయి ఇక్కడ మేము ఎప్పుడు చిల్లీ గార్లిక్ నూడిల్స్ తింటాం అవి సూపర్ ఉంటాయి దగ్గరలో ఉన్న వాళ్ళు ట్రై చేయండి అండ్ ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఒకటి సెవెన్ డాలర్స్ ఒకటి ఫోర్టీన్ డాలర్స్ అసార్టెడ్ లడ్డూస్ ఉన్నాయి మనకి కావాలంటే సింగిల్ వెరైటీ కూడా ఇస్తా అన్నారు వాళ్ళు సో మేమేం చేసామంటే సెవెన్ డాలర్స్కి సిక్స్ వచ్చాయి సో అవి మేము మోతీచూర్ తీసుకొచ్చాము అండ్ వినాయక చవితికి ఖచ్చితంగా వర్షం పడుతుంది అంటారు కదా సో అది అండ్ ఇక్కడ ఆ నైటే మొత్తం ఫ్లవర్స్ అవన్నీ మాల కట్టేద్దామని స్టార్ట్ చేశాను అనమాట సో అప్పుడు మాకు తెలిసింది ఏంటంటే ఇండియాలో త్రీ ట్వంటీ టూకే అయిపోతుంది ఈవినింగ్ సో ఇంకా మేము హడావిడిగా ఎర్లీ మార్నింగ్ లేచి చేద్దామని ఫిక్స్ అయిపోయాం అనమాట సో ముందు రోజు ఇవి చేసాం కదా అవి ప్లస్ బెల్లం మొత్తం ఇట్లా స్మాష్ చేసి పెట్టుకున్నాం ఇంకా గారెలకి పప్పు అన్నీ ముందు రోజు రెడీ చేసేసి అనమాట అండ్ ఇంకా మార్నింగే లేవాలి కాబట్టి మొత్తం చాలా హడావిడి హడావిడిగా అయిపోయింది మొత్తం ముందే సాగ్రిగేట్ చేసుకుని అన్నీ పెరుగు కూడా నైటే తోడు పెట్టేసుకున్నాం అనమాట ఇక్కడ తోడు పెట్టుకోవడం కొంచెం కష్టం సో ఇట్లా ఓవెన్లో పెట్టుకుని లైట్ వేస్తేనే కానీ అది అవ్వదు ఇంకా మార్నింగ్ త్రీకి లేవాలని చెప్పి తొందరగా కూడా పడుకోలేదు ఇంకా త్రీకే లేచి మొత్తం మ్యాంగో పప్పు మ్యాంగో కూడా దొరికింది అది కూడా అక్కడ ఇప్పుడు దొరకట్లేదంట సో మ్యాంగో పప్పు అన్నీ వెరైటీస్ అన్నీ చేస్తాను అనమాట ఇక్కడ ఏంటంటే యుఎస్ఏలో మనకి ఏ సీజన్లో అయినా మ్యాంగోస్ దొరుకుతాయి అక్కడైనా అన్సీజనల్ ఉంటుందేమో కానీ ఇక్కడ మ్యాంగోస్ దొరకని సీజన్ అంటూ ఉండదు బట్ ఏంటంటే అక్కడ ఉన్నంత టేస్ట్ ఉండవు కానీ ఇట్స్ ఓకే మనం తిన్నామన్న తృప్తి అయితే ఉంటుంది సో చూసారు కదా అది మ్యాంగో అనమాట అంత పుల్లగా ఉండదు మరి అంత పండువైతే అంత తీయగా కూడా ఉండవు బట్ చెప్పా కదా మనకి తిన్నామన్న సంతృప్తి అయితే ఉంటుంది ఇంకా నేను ఫస్ట్ టైం గారెలు వేశాను అనమాట సో అవి నాకు అంత మంచిగా రాలేదు అందుకని ఇంకా ఫైవ్ గారెలు వేసి వదిలేస్తాను ఇంకా ఉండ్రాళ్ళ పాయసం చేసాము రైస్ పెరుగు ఇంకా టొమాటో మ్యాంగో పప్పు అవన్నీ చేస్తామన్నమాట ఇండియాలో ఉంటే ఎంతైనా ఆ ఎంజాయ్మెంట్ ఆ కళే వేరు కదా మంచిగా విగ్రహాలు పెట్టడం పెద్ద పెద్ద విగ్రహాలు పెడతారు మంచిగా ఎవ్రీ నైట్ ప్రసాదాలు కోర్స్ ఇక్కడ కూడా టెంపుల్స్లో ప్రసాదాలకేం కొదవ ఉండదు ప్రసాదాలు అయితే చాలా బాగా పెడతారు ఇక్కడ కూడా బట్ ఏంటంటే ఇండియాలో ఉంటే అందరితో మంచిగా ఎంజాయ్ చేయొచ్చు ఆ నిమజ్జనం రోజైతే ఇంకా మనం చెప్పక్కర్లేదు సో అవన్నీ గుర్తొచ్చాయనమాట ఇక్కడ ఇట్లా అవుతూ ఉన్నాయి పనులన్నీ త్రీకి లేచాము అంతా మంచిగానే అయిపోయింది సో ఇక్కడ ఏంటంటే ఎర్లీ మార్నింగ్ అక్కడ త్రీ ట్వంటీ టూ కాబట్టి ఇక్కడ ఫైవ్ ఫిఫ్టీ టూ అప్పటికల్లా కంప్లీట్ చేసేవాళ్ళు ఎర్లీ మార్నింగ్ అందుకే కొంచెం ముందు లేచి అన్నీ ప్రిపేర్ చేసుకుని దేవుడికి నైవేద్యం పెట్టుకోవచ్చు అని స్టార్ట్ చేస్తాం అనమాట అండ్ ఇక్కడ నేనేమనుకున్నానంటే మంచిగా కొంచెం ముందు లేస్తే సరిపోతుంది ఎర్లీ మార్నింగ్ మంచిగా రెడీ అయ్యి మొత్తం వీడియో షూట్ చేద్దాం అనుకున్నాను బట్ మొత్తం బిస్కెట్ అయ్యింది ఎర్లీ మార్నింగ్ అయ్యేసరికి ఇంకా స్నానం చేసి అంత రెడీ అవ్వలేదనమాట నేను ఈవినింగ్ రెడీ అయ్యాను అది కూడా మీరు ఈ వీడియోలో ముందు ముందు చూస్తారు సో ఇక్కడ ఏంటి ఈ వీడియో మొత్తం మ్యాంగో పప్ప వేస్తుందా అనుకోకండి అది ఒక్కటే షూట్ చేశాను అనమాట అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి ఇప్పుడు గారెల పిండి ప్రిపేర్ చేస్తున్నాను పిండి అంతా బాగానే వచ్చింది మొత్తం టేస్ట్ కూడా బాగానే వచ్చింది కానీ జస్ట్ షేప్ మాత్రం నాకు అస్సలు రాలేదు ఎవరి ఎవరైనా ఏమైనా ట్రిక్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా చెప్పండి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఉండ్రాళ్ళ పాయసం అనమాట నేను దీనికోసం చెప్పా కదా చాలా ఎక్సైటెడ్గా వెయిట్ చేస్తున్నాను సో ఇది ప్రాసెస్ ఏంటంటే జస్ట్ సింపుల్గా ఈ వీడియోలో చూపిస్తున్నాను ఎవరికన్నా క్లియర్గా కావాలంటే నాకు చెప్పండి నేను మీకు చూపిస్తాను అఫ్ కోర్స్ తెలంగాణ వాళ్ళకైతే ఇది ఈజీగా తెలుసు అండ్ ఏంటంటే ఇక్కడ నాకు ఇది చాలా హెల్తీగా కూడా అనిపించింది ఎందుకంటే మనం ఇక్కడ మైదా పిండి కాకుండా గోధుమ పిండి ముందు రోజే కలిపేసుకుని మీకు చూపించా కదా షేప్స్ అండ్ అందులో కూడా ఏంటంటే ఆ షేప్స్లో కూడా రోలు రోకలి అవన్నీ ఉండుంటే నాకు చాలా బాగా అనిపించింది లంక బింద ఇంకా స్లేట్ పెన్సిల్ అవన్నీ చేసుకుని వేసుకుని తినేటప్పుడు ఎవరికి వస్తే వాళ్ళు అంత లక్కీ అంట సో అఫ్ కోర్స్ ఇక్కడ మేము చేసింది కొంచమే కాబట్టి ఎవరికి కాల్స్ వాళ్ళు తీసుకుని తినేసాము చూసారు కదా మీకు చూపిస్తున్నట్టు ఇక్కడ ఎలక అవన్నీ చేసి ముందు రోజే మంచిగా ఆరబెట్టుకొని కుదిరితే వన్ అవర్ ఎండ్లో పెట్టాలంట వాటర్ బాయిల్ అయిన తర్వాత అవన్నీ దానిలో వేసి బాయిల్ చేసి తర్వాత టేస్ట్కి తగ్గట్టు బెల్లం ఇంకా సొంటి పొడి అవన్నీ యాడ్ చేయాలి లాస్ట్లో ఏంటంటే కొంచెం బియ్యం పిండి లేకపోతే గోధుమ పిండి వాటర్లో కలిపి థిక్నెస్ రావడానికి మనం యాడ్ చేసుకుంటే సూపర్ టేస్టీ ఉంటుంది అండ్ మనకి కావాలంటే ఇందులో లాస్ట్లో మిల్క్ కూడా యాడ్ చేసుకోవచ్చు సో చూసారు కదా ఫైనల్గా ఇక్కడ అయితే రెడీ అయిపోయింది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మేము మా బొజ్జి గనపాయని ఎట్లా రెడీ చేసేస్తున్నాం అనమాట ఇక్కడ చెప్పా కదా దొరకనివి కూడా ఏం లేవు ఇది జిల్లేడు పూలు అనుకుంటా కదా సో ఆ మాల కూడా దొరికింది సో ఇవి రెగ్యులర్గా పూజ చేసే దేవుళ్ళు అనమాట దాని పక్కనే వినాయకుడిని పెట్టుకుని మంచిగా ఇలా గౌరీదేవిని చేసుకుని సో గౌరీదేవికి వస్త్రం వేయాలి అండ్ వినాయకుడికి కూడా వస్త్రం వేసి ఫ్లవర్స్తో ఇలా డెకరేట్ చేసుకుని మా వినాయక చవితిని ఇలా చిన్నగా జరుపుకున్నాం అనమాట అండ్ ప్రసాదాలు వచ్చేసరికి నేను ఆల్రెడీ చెప్పాను కదా జస్ట్ రైస్ పెరుగు పులిహోర ఇంకా మామిడికాయ పప్పు ఉండ్రాళ్ళ పాయసం గారెలు అవన్నీ చేసుకున్నాము మార్నింగ్ హడావిడ అయిపోయేసరికి పూజ తొందర తొందరగా చేస్తాం అనమాట ఎక్కువ ఏం షూట్ చేయలేదు నేను అంతగా ఏం రెడీ కూడా అవ్వలేదండి అండ్ ఏంటంటే ఈవినింగ్ వచ్చేసరికి మంచిగా పూజ చేసుకున్నాం అఖండ దీపం కూడా పెట్టాం మీరు ఇక్కడ చూసారు కదా నేను ఇంతకుముందు చెప్పగల అఖండ దీపం అంటే ఏంటంటే వినాయకుని నిమజ్జన చేసేవరకు అది కొండెక్కకుండా చూసుకుంటూ ఉండాలన్నమాట సో ఇది వచ్చేసరికి ఈవినింగ్ ఈవినింగ్ కొంచెం మంచిగా రెడీ అయ్యి మంచిగా పూజ చేసుకొని టెంపుల్కి వెళ్ళాము ఈవినింగ్ అయితే రియల్గా టెంపుల్లో కూడా చాలా బాగా చేశారు మీరు చూస్తారు ఇప్పుడు అండ్ ఈవినింగ్ కూడా మంచిగా దీపాలు వెలిగించేసి ప్రసాదం అయితే ఏం చేయలేదు ఈవినింగ్ జస్ట్ పూజ అయితే మంచిగా చేసుకున్నాము సో ఇప్పుడు వచ్చేసరికి టెంపుల్కి రెడీ అయిపోయాను అనమాట ఈ డ్రెస్ మీరు చూసే ఉంటారు మింత్రా హాల్లో నేను మింత్రా హాల్లో తీసుకున్నాను ఈ డ్రెస్ చాలా బాగా నచ్చింది నాకైతే అందుకే వినాయక చవితికి వేసుకుందామని ఉంచుకున్నాను సో వినాయక చవితికి వేసుకున్నాను అనమాట అండ్ ఇప్పుడు వచ్చేసరికి మనం టెంపుల్కి వెళ్తున్నాం ఇది సాయుదత్త పీఠం అనమాట న్యూ ఉన్న వాళ్ళందరికీ మ్యాక్సిమం తెలిసే ఉంటుంది సో మీరు కూడా ఆ రోజు ఎంతమంది న్యూజర్సీలో టెంపుల్కి వచ్చారు ఒకవేళ ఇక్కడ కనుక మన సబ్స్క్రైబర్స్ ఉంటే తప్పకుండా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి చూసారు కదా టెంపుల్ అయితే సూపర్ సూపర్గా ఉంటుందండి అందరూ దేముళ్ళు ఉంటారు వినాయకుడిని చూసారా ఎంత మంచిగా డెకరేట్ చేశారంటే ఓ మై గౌడ్ నాకైతే ఎంత బాగా నచ్చిందంటే నెక్స్ట్ డే కూడా చాలా బాగా చేశారు అండ్ ఇక్కడ వచ్చేసరికి శివుడు ప్రతి ఒక్క విగ్రహం ఇక్కడ అయితే చాలా బాగుంటుంది ఇక్కడ పూజలు వాళ్ళు కూడా చాలా మంచిగా చెప్తారనమాట మనకేమన్నా కావాలన్నా కూడా చాలా ఫ్రెండ్లీగా ఉంటారు సో మీరు కనుక ఒకవేళ ఇక్కడ సరౌండింగ్స్లో ఉండేవాళ్ళు అయితే తప్పకుండా ఒకసారి విజిట్ చేయండి అందరు దేవుళ్ళు ఉంటారు ఇంకా ఇక్కడ వచ్చేసరికి వెంకటేశ్వర స్వామి ఇంకా సాయిబాబా మనకి అర్చనలు పూజలు హోమాలు ఏవైనా సరే ఈ టెంపుల్లో చేస్తారు అంటే అంతగా చెప్తున్నాను అంటే అర్థం చేసుకోండి మేము బాగా వెళ్తూ ఉంటాం అనమాట ఈ టెంపుల్కి సో మనకి ఏంటంటే ఏం కావాలన్నా వాళ్ళు సలహాలు అవన్నీ కూడా ఇస్తారు దేవుళ్ళు కూడా అందరూ ఉంటారు ఇంకా ఇక్కడ నవగ్రహాలు కూడా ఉంటాయి దానికి సంబంధించిన కూడా ఎవరికైనా కావాలంటే చాలా హెల్ప్ అవుతుంది సో మా వినాయక చవితి అయితే అలా అయిందనమాట అండ్ నేను మీకు ఆల్రెడీ చెప్పాను కదా ప్రసాదాలు కూడా పెడతారని ఇది క్లిప్ తీయడం మర్చిపోయాను మొత్తం ఖాళీ చేస్తాను అంత బాగుంటాయి అండ్ ఇది ఈ రోజు వీడియో అనమాట ప్లీజ్ డూ లైక్ కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ యాజ్ ఫ్యామిలీ